రేపటి పనిని ఈరోజే చేయాలి, నేటి పనిని ఇప్పుడే చేయాలి. ఇది ఒక చక్కని సూక్తి. అంటే దేన్ని వాయిదా వేయకూడదు అని దాని అర్థం. మన పెద్దలు ఇలా చెప్పారు. ఈ విధంగా కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ భుజం తట్టి లేపడానికి పాటను శక్తివంతమైన వాహికగా చేసుకుని కళలను విదిలించిన కవులలో తోలేటి వెంకటరెడ్డి గారు ప్రముఖులు. ఆయన రాసిన ఈ ప్రబోధ గీతాన్ని ఘంటసాల గారు మాండ్ రాగంలో చతురస్ర గతిలో బాణి చేసుకున్నారు, ఆయనే ఆలపించారు. తెలుగు భారతి పద్యాలతో కలిపి ఈ పాట 1951 రికార్డుగా విడుదలైంది. లేవోయ్ ఆశాజీవి, పాడుతున్నవారు బాలకమేశ్వరరావు గారు. రేపులో మాపులో తూపు నిలిపెదవేలా, రేపులో మాపులో తూపు నిలిపెదవేలా, రేపు లేదోయి ఈ రోజు నీదోయి, లేవోయ్ ఆశాజీవి, రావోయ్ ఆశాజీవి, లేవోయ్ ఆశాజీవి, రావోయ్ ఆశాజీవి, లేవోయ్ ఆశాజీవి. ఆకాశపు మెరుపులు గుల్ప లోకాలకు పరుగులు నేత, ఆకాశపు మెరుపులు గుల్ప లోకాలకు పరుగులు నేత, అడుగడుగున పిడుగులు రాల్ప, అడుగడుగున పిడుగులు రాల్ప, వడి వడిగా శాంతిని కోటాలేవోయ్ ఆశాజీవి, రావోయ్ ఆశాజీవి, లేవోయ్ ఆశాజీవి. తెరచాటులో గొంతు కురి త్రాళ్లతో గట్టు పాడు స్వార్థ పిశాచి పాలబడకోయి, రావోయి లేవోయ్ ఆశాజీవి, రావోయ్ ఆశాజీవి, లేవోయ్ ఆశాజీవి. పరపీడన నిర్మూలానికి నిరుపేదల నిర్వాణానికి, పరపీడన నిర్మూలానికి నిరుపేదల నిర్వాణానికి, నరజాతుల కళ్యాణానికి, ధర స్వర్గపు నిర్మాణానికి, లేవోయ్ ఆశాజీవి, రావోయ్ ఆశాజీవి, లేవోయ్ రావోయ్, లేవోయ్ ఆశాజీవి, రావోయ్ ఆశాజీవి, లేవోయ్ ఆశాజీవి.